నేను వెంకటేష్ చార్టర్డ్ అకౌంటెంట్ ఫ్రమ్ అనంతపూర్ నుంచి సార్ మా యొక్క ఇష్యూ ఏమంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో సీఏల పైన చాలా విధాలుగా హెరాస్మెంట్ జరుగుతుంది శ్రవణ్ కుమార్ గారు అరెస్ట్ చేసిన తర్వాత కానీ ఆ తర్వాత కానీ చాలా విషయాల్లో మేము అభద్రతా భావంకి లోనవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట దీనికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ ద్వారానే జరుగుతున్నాయి కాబట్టి ఆ హెరాస్మెంట్ సంబంధించి మనం నెక్స్ట్ ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే విధంగా మీరు ఒక విధంగా చెప్పగలిగితే బాగుంటుంది అలాగే కార్పొరేషన్స్ ద్వారా సో మెనీ ఫండ్స్ ని రైజ్ చేస్తున్నారు వితౌట్ షోయింగ్ ఎనీ థింగ్ సార్ ఈ విషయంలో 86 లక్షల కోట్ల రూపాయల వరకు అమౌంట్ వితౌట్ ఎనీ సెక్యూరిటీ వీళ్ళు తీసుకొని దాని అందరినీ ఈవెన్ కాక్ కూడా దాంట్లో కూడా చెప్తానన్నా కూడా ఇక్కడ కూడా ఆడిట్ రిపోర్ట్స్ లో కానీ బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇవన్నీ కూడా కంపెనీ ఒక డొమైన్ లో కూడా కనిపించే విధంగా చేస్తా ఉన్నారు సార్ దీనికి సంబంధించి అడగాలనుకుంటున్నాను సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ తీసుకుంటా అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఎంత అప్పు ఉందో అనేది ఇప్పుడు అర్థమైన పరిస్థితి సో మేము నిర్ణయం తీసుకున్నా తొందరలోనే పార్టీ పరంగా బ్యాంకర్స్ అందరికి మేము ఒక లెటర్ రాయాలనుకుంటున్నాం రాసి అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీ దగ్గర ఎంత అప్పు తీసుకుందో మాకు స్పష్టంగా చెప్పండి అని ఎందుకంటే మన బుర్రకథ బుగ్గన్న గారు చెప్తున్న లెక్కలన్నీ తప్పులు పాప ఆయన కూడా తెలియదు అనుకున్నాను ఆయన కూడా తెలీదు బుర్రకథలు బాగా చెప్తాడు తప్ప అసలు ఎక్కడ ఎంత అప్పు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం అని ఆయన కూడా తెలియదు నేను అనుకుంటా సో అండ్ వీ వాంట్ ఆస్క్ బికాస్ రేపు వచ్చి కట్టాల్సింది మళ్ళీ మనమే ఆంధ్రులమే ఇవన్నీ మన్నెత్తమైన పడతాయి ఈ భూమిపైన లోకేష్ శాశ్వతం కాదు జగన్ శాశ్వతం కాదు రాష్ట్రం శాశ్వతం రాష్ట్ర ప్రజానికి శాశ్వతం కానీ ఈయన చేస్తున్న అప్పుల వల్ల మనందరం రేపు ఇబ్బంది పడబోతున్నాం ఎంత అప్పు ఉందో కూడా తెలియని పరిస్థితి కాకు కూడా వీళ్ళు టైంకి రిపోర్ట్లు ఇవ్వట్ల అంటే ఏ స్థాయికి తయారయ్యారంటే రెగ్యులేటరీ బాడీస్కి వాళ్ళని బెదిరిస్తున్నారు వాళ్ళు టైంకి రిపోర్ట్ ఇవ్వట్ల కాగుకి ఇవ్వట్ల ఇంకా హెరాస్మెంట్ ఆఫ్ సీఎస్ అంటారు మీరు కూడా బాధితులండి మిమ్మల్ని హెరాస్ చేస్తారు కంపెనీలను హెరాస్ చేస్తారు డాక్టర్స్ని హెరాస్ చేస్తారు డ్రైవర్లను హెరాస్ చేస్తారు భవన నిర్మాణ కార్మికులను హెరాస్ చేస్తున్నారు ప్రజాప్రతినిధులు మాజీ ముఖ్యమంత్రులు మాజీ మంత్రులు అంటే ఎవరిని వదిలిపెట్టాల ఒక్క పారిశ్రామికవేత్త బాగా చేస్తున్నాడంటే నెక్స్ట్ డే ఫోన్ కాల్ వస్తుంది ముఖ్యమంత్రి గారు పిలుస్తున్నారని పిలుస్తారు అదే అయిపోయింది ఇప్పుడు అమర రాజ బ్యాటరీస్ ఎంత అహంకారంగా చెప్పారంటే వాళ్ళు వెళ్ళలేదు మేము పంపించేశాం అని ఒక జీతగాడు చెప్తాడు సో సిగ్గుండాలి అతను ఒక సలహాదారుడా అసలు అంటే ఎంత యారగెన్స్ చూడండి అంటే ఈ ఒక్క పరిశ్రమ ఒక్క అమర రాజ బ్యాటరీస్ పోతాం వల్ల 20,000 మందికి ఉద్యోగాలు ఉపాధి కోల్పోయారు 20,000 మంది సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ యూ స్ట్రగ్లింగ్ విత్ సో విల్ టేక్ దిస్ అప్ వెరీ సీరియస్ అంటే ఇప్పుడు అట్లనే అయిపోయింది అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాగుపడింది ఒత్తి లాయర్స్ ఎందుకంటే వాళ్ళు ఫుల్ వర్క్ ఉంది నా పైన 20 కేసులు పెట్టారు ఇప్పటికి అటెంప్ట్ మర్డర్ ఉంది ఎస్ఎస్టీ కేసు కూడా నా పైన ఫైల్ చేశారు బట్ యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ మనం ఒక లక్ష్యం కోసం పనిచేసినప్పుడు ఇవన్నీ మనం పోరాడాలి ఫేస్ చేయాలి దాంట్లో ఎలాంటి సందేహం బట్ బీ స్ట్రాంగ్ ఇంకో 10 నెలలు జగన్ పని అయిపోయింది వచ్చేది మన బాబు గారే దాంట్లో ఎలాంటి సందేహం లేదు